హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే మనం సైకాలజీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ప్రీవియస్గా మేము చేసిన బిట్స్ అన్నిటికీ మంచి సపోర్ట్ వచ్చిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అంతకు మించిన ఇంపార్టెంట్ బిట్స్ అంతకు మించిన మీకు ఏ బిట్స్ అయితే యూజ్ అవుతాయో ఏ సబ్జెక్ట్ టాపిక్ అయితే మీకు ఇంపార్టెంట్ అని మేము అనుకుంటామో దేంట్లో అయితే ఎక్కువ స్కోర్ చేసే స్కోప్ ఉందో ప్రతి ఒక్క బిట్స్ కానీ ప్రతి ఒక్క మ్యాటర్కి సంబంధించిన వీడియోస్ కానీ మేమైతే చేస్తామండి మేము ఎంత కష్టపడినా అది మీకోసమే అని గుర్తుపెట్టుకొని సో మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ స్కఫోల్డింగ్ను మొదటిసారిగా పేర్కొన్న సిద్ధాంతం ఆప్షన్ వన్ నిర్మాణాత్మక సిద్ధాంతం ఆప్షన్ టూ నిబంధన సిద్ధాంతం ఆప్షన్ త్రీ సంసర్గ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి సిద్ధాంతం ఆన్సర్ ఏమైంటుంది థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ రొషాక్ సిరా మరకల పరీక్షలో డబల్యూడిఎస్ సూచించినది సూచించునది ఆప్షన్ వన్ విషయం ఆప్షన్ టూ స్థానం ఆప్షన్ త్రీ మౌలికత ఆప్షన్ ఫోర్ నిర్ణయకాల నిర్ణయకాలు ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ప్రశ్న తరగతి గదిలో విద్యార్థుల స్వీయ అభ్యాసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించటానికి ఉపాధ్యాయుడు పాటించవలసింది ఒకటి సంస్థాగత నాయకత్వం ఆప్షన్ టూ అనుమతిపూర్వక నాయకత్వం ఆప్షన్ త్రీ నిర్దేశిత నాయకత్వం ఆప్షన్ ఫోర్ ప్రభావం చూపే నాయకత్వం ఆన్సర్ థింగ్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి అనుమతి పూర్వక నాయకత్వం అండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం చేయడానికి పదకొండు సార్లు చదవవలసి వచ్చింది నెల రోజులు గడిచిన తర్వాత ఆ పద్యాన్ని పునరభ్యాసనం చేయడానికి ఐదు సార్లు చదవవలసి వచ్చింది అప్పుడు ఆ విద్యార్థి పొదుపు గణన ఎంత ఆప్షన్ వన్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఆప్షన్ టూ నైన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ త్రీ లెవెన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ టెన్ దీనికి ఆన్సర్ థింక్ చేయండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రాము ఇతరుల ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు ఇది ఏ ఆటకు ఉదాహరణ ఆప్షన్ వన్ సంసర్గ క్రీడ ఆప్షన్ టూ సహకార క్రీడ ఆప్షన్ త్రీ సాంఘిక క్రీడ ఆప్షన్ ఫోర్ సమాంతర క్రీడ దీనికి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమాంతర క్రీడ నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం జంతువాదం మరియు అహం కేంద్రవాదం ఈ దశలో కనపడతాయి ఆప్షన్ వన్ పూర్వప్రచాలక దశ ఆప్షన్ టూ నియత ప్రచారక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ సంవేదన చాలక దశ ఆన్సర్ థింక్ చేయండి నీకు ఆన్సర్ వచ్చేసి పూర్వప్రచాలక దశ అండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డాట్ డిఏటి ఉప కానిది ఆప్షన్ వన్ శాబ్దిక వివేచనము ఆప్షన్ టూ అంగూలీ నైపుణ్య పరీక్ష ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ టూ అంగూలీ నైపుణ్య పరీక్ష ఆప్షన్ త్రీ అమూర్త వివేచనము ఆప్షన్ ఫోర్ ప్రాదేశిక సంబంధాలు దీనికి ఆన్సర్ ఆలోచించండి దీనికి ఆన్సర్ వచ్చేసి అంగూలీ నైపుణ్య పరీక్ష అండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం రవి తన అధిక తన పై అధికారి నుండి మోమో అందుకున్నాడు అతనికి తన అధికారిపై చాలా కోపం వచ్చింది ఆ కోపాన్ని ఇంటి వద్ద తన పిల్లలపై చూపించాడు ఇది ఏ రక్షక తంత్రం రవి తన అధికారిపై నుండి మేమో తీసుకున్నాడు అతనికి తన అధికారిపై చాలా కోపం వచ్చింది ఆ కోపాన్ని ఇంటి వద్ద తన పిల్లలపై చూపించాడు ఇది ఏ రక్షక తంత్రం ఆప్షన్ వన్ ప్రతిచర్య ఉద్భవం ఆప్షన్ టూ ప్రతిగమనం ఆప్షన్ త్రీ పరిహారం ఆప్షన్ ఫోర్ విస్థాపనం ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విస్థాపనం నైన్త్ క్వశ్చన్ చూద్దాం అలవాట్లలో పొరపాటు దీనికి ఉదాహరణ ఆప్షన్ వన్ ధనాత్మక బదలాయింపు ఆప్షన్ టూ రుణాత్మక బదలాయింపు ఆప్షన్ త్రీ ద్విపార్ష బదలాయింపు ఆప్షన్ ఫోర్ శూన్య బదలాయింపు ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి రుణాత్మక బదలాయింపు అండి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయటానికి అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో మార్చే ప్రక్రియ క్వశ్చన్ ఇంకొకసారి చూద్దాం జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలోకి మార్చే ప్రక్రియ ఆప్షన్ వన్ ఎన్కోడింగ్ ఆప్షన్ టూ ధారణ ఆప్షన్ త్రీ జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆప్షన్ ఫోర్ పునరభ్యాసనం ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్ కోడింగ్ నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చూద్దాం ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడు ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ సంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఆన్సర్ థింగ్ చేయండి దీనికి ఆన్సర్ సంచరిత పరిశీలన నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ సహకార అభ్యాసనం ఉద్ఘాటించే బోధనాభ్యాసన ప్రక్రియ ఆప్షన్ వన్ పద్ధతి కేంద్రీకృత ఆప్షన్ టూ ఉపాధ్యాయ కేంద్రీకృత ఆప్షన్ త్రీ విషయ కేంద్రీకృత ఆప్షన్ ఫోర్ అభ్యాసన కేంద్రీకృత ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ అభ్యాసన కేంద్రీకృత ఆప్షన్ ఫోర్ అండి ఆన్సర్ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం అంతర్గత ప్రేరణను ఇచ్చేది అంతర్గత ప్రేరణను ఇచ్చేది ఆప్షన్ వన్ ఉపాధ్యాయుని మెప్పు ఆప్షన్ టూ బహుమతి ఆప్షన్ త్రీ ఆత్మగౌరవం ఆప్షన్ ఫోర్ తోటి వారి మెచ్చుకోలు ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ ఆత్మగౌరవం నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సైన్స్ ఉపాధ్యాయుడు తమ విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నమవడం అనేది ఒక ఆప్షన్ వన్ సామాజిక సన్నివేశం ఆప్షన్ టూ సాంస్కృతిక సన్నివేశం ఆప్షన్ త్రీ అభ్యాసన సన్నివేశం ఆప్షన్ ఫోర్ అభ్యాసకుని సన్నివేశం ఇక్కడ ఆప్షన్ త్రీ అభ్యాసన సన్నివేశం ఆప్షన్ ఫోర్ అభ్యాసకుని సన్నివేశం సో ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ అభ్యాసన సన్నివేశం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ స్వయం వేగంలో అభ్యసించుట సాధ్యమయ్యేది స్వయం వేగంతో అభ్యసించుట సాధ్యమయ్యేది ఆప్షన్ వన్ కృత్యాధార అభ్యాసనంలో ఆప్షన్ టూ కార్యక్రమయుత అభ్యాసన బోధనలో ఆప్షన్ త్రీ మొత్తం తరగతి బోధనలో ఆప్షన్ ఫోర్ చిన్న సమూహాలలో సమూహ బోధనలో సో దీనికి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ కార్యక్రమయుత బోధనలో నెక్స్ట్ సిక్స్టీన్ క్వశ్చన్ చూద్దామండి పరస్పర క్రియాశీల దశలోని బోధన ప్రచారనాలు దీనికి ఆప్షన్స్ ప్రిస్క్రిప్టివ్ ఆప్షన్ టూ నిర్ధారణ ఆప్షన్ త్రీ సాధన ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ పై వన్ని సెవెంటీన్త్ క్వశ్చన్ క్రింది వాణిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని ముఖ్య సూత్రము కానిది క్రింది వాణిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని ముఖ్య సూత్రము కానిది ఆప్షన్ వన్ సమావేశమయ్యే హక్కు ఆప్షన్ టూ నిరోధించే హక్కు ఆప్షన్ త్రీ వ్యవస్థగా ఏర్పడే హక్కు ఆప్షన్ ఫోర్ సమాచారాన్ని పొందే హక్కు ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ నిరోధించే హక్కు ఎయిటీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో బోధన దశలోని మూల్యాంకన దశకు చందనిధి చెందినది కాదండి చందనిధి ఆప్షన్ వన్ లక్ష్యాలు సరిపోతాయో లేదో అని నిర్ధారించడం ఆప్షన్ టూ విషయంను పునర్బోధన చేయడం ఆప్షన్ త్రీ బోధన వ్యూహాలను రూపొందించడం ఆప్షన్ ఫోర్ తరగతి గది వాతావరణ ప్రభావం దీనికి ఆన్సర్ బోధన వ్యూహాలను రూపొందించడం నైన్టీన్త్ క్వశ్చన్ అండి అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ లోపం వలన కలిగే మానసిక వైకల్యత అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ లోపం వలన కలిగే మానసిక వైకల్యత ఆప్షన్ వన్ ఫినైల్ కీటోన్యూరియా ఆప్షన్ టూ క్రేనియల్ అనామోలిస్ ఆప్షన్ త్రీ క్రిటినిజం ఆప్షన్ ఫోర్ మ్యాక్రోసెఫలీ ఆన్సర్ థింగ్ చేయండి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫినైల్ కిటోన్యూరియా నెక్స్ట్ ట్వెంత్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విజయ్ పదాలను తమ వాక్యాలను తయారు చేసి సంపూర్ణంగా రాయలేకపోతున్నాడు ఇతను ఎదుర్కొంటున్న సమస్య ఆప్షన్ వన్ పఠన వైకల్యం ఆప్షన్ టూ లేఖన వైకల్యం ఆప్షన్ త్రీ భాషణ వైకల్యం ఆప్షన్ ఫోర్ గణిత వైకల్యం ఆన్సర్ థింక్ చేయండి ఆప్షన్ టూ లేఖన వైకల్యం అనేది ఆన్సర్ అవుతుందండి సో ట్వంటీ వంత్ క్వశ్చన్ అండి పిడబ్ల్యూడి చట్టం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ఒక వ్యక్తికి కింది వాణిలో ఏ డిబిహెచ్ఎల్ అంటే డెసిబుల్ అండి డెసిబుల్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వినికిడి వైకల్యతకు దారి తీస్తుంది అనేది క్వశ్చను దీనికి ఆప్షన్స్ వచ్చేసి సిక్స్టీ డెసిబుల్స్ ఆప్షన్ టూ టెన్ డెసిబుల్స్ ఆప్షన్ త్రీ ఎయిట్ డెసిబుల్స్ ఆప్షన్ ఫోర్ సిక్స్ డెసిబుల్స్ అండి ఆన్సర్ థింక్ చేయండి వన్స్ దీనికి ఆన్సర్ సిక్స్టీ డెసిబుల్స్ అండి అంటే ఆప్షన్ వన్ సిక్స్టీ డెసిబుల్స్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ అండి ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పారు రాధ రాసినది సరిగా ఉన్నదో లేదో అని అనిత చూసి సరిచేస్తే అది ఏమవుతుంది ఆప్షన్ వన్ సమాజ సభ్యుల మదింపు ఆప్షన్ టూ టీచర్ మదింపు ఆప్షన్ త్రీ సమవయస్కుల మదింపు ఆప్షన్ ఫోర్ స్వీయ మదింపు దీనికి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి సమవయస్కుల మదింప అండి అంటే రాధా అనిత ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు కదండి అందుకోసం అది సమవయస్కుల మదింపు అవుతుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే ఉపకరణాల సంఖ్య అండి ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ పన్నెండు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ తొమ్మిది ఆన్సర్ ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఐ మీన్ ఆప్షన్ త్రీ ఆన్సర్ నంబర్ ఫోర్ నిర్మాణ నిర్మాణాత్మక మదింపు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే ఉపకరణాల సంఖ్య అండి ట్వంటీ ఫోర్ క్వశ్చన్ అండి కళాకారులు తమ శిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ భాషా ప్రజ్ఞ ఆప్షన్ త్రీ సంగీత ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ గతి సంవేదన ప్రజ్ఞ దీనికి ఆన్సర్ థింగ్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ అండి ఇరవై ఐదోదండి గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరచడాన్ని ఇలా అంటారు ఆప్షన్ వన్ తిరోగమన అవరోధం ఆప్షన్ టూ దమనం ఆప్షన్ త్రీ మానసిక మాంద్యం ఆప్షన్ ఫోర్ పురోగమన అవరోధం దీనికి ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం అండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ అండి నేను నాది అన్న భావనలను ముందుగా పేర్కొన్నవారు ఎవరు ఆప్షన్ వన్ బండూరా ఆప్షన్ టూ కార్లు రోజర్స్ ఆప్షన్ త్రీ వాట్సన్ ఆప్షన్ ఫోర్ ఆల్పోర్ట్ దీనికి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్ కార్ల్ రోజర్స్ అండి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ అండి రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్ష ఈ విధానానికి సంబంధించినది ఆప్షన్ వన్ ఊహా విధానం ఆప్షన్ టూ ప్రత్యక్ష విధానం ఆప్షన్ ఫోర్ భ్రమపరచే విధానం ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ భ్రమపరిచే విధానం ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత విధానం అండి దీనికి ఆన్సర్ చేయండి దీనికి రెండు ఆన్సర్స్ ఉన్నాయండి ఒకటి ఊహాత్మ ఊహా విధానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రత్యక్ష విధానం కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ టూ పెట్టుకోండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ప్రత్యక్ష సంపూర్ణంగా జరిగే అభ్యక్ష అభ్యసనం ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం అండి ఆప్షన్ వన్ అంతర్దృష్టి అభ్యాసనం ఆప్షన్ టూ యత్నదోష అభ్యాసనం ఆప్షన్ త్రీ కార్యక్రమయుత అభ్యాసనం ఆప్షన్ ఫోర్ పరికరాత్మక అభ్యసనం అండి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యాసనం అండి నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అండి సీత ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది ఇచ్చిన ప్రతిసారి వెంటనే పునర్బలనాన్ని పొందుతున్నది ఇక్కడ జరిగే పునర్బలనం అండి ఆప్షన్ వన్ స్థిరకాల వ్యవధి పునర్బలనం ఆప్షన్ టూ స్థిర నిష్పత్తి పునర్బలనం ఆప్షన్ త్రీ చరశీల పునర్బలనం ఆప్షన్ ఫోర్ నిరంతర పునర్బలనం అండి దీనికి ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ నిరంతర పునర్బలనం అండి నెక్స్ట్ థర్టీ ఎత్ క్వశ్చన్ అండి సిక్స్టీన్ పిఎఫ్ ప్రశ్నావళిని రూపొందించిన వారు ఎవరు ఆప్షన్ వన్ హాత్వే ఆప్షన్ టూ మెకిన్లీ ఆప్షన్ త్రీ జోన్స్ ఆప్షన్ ఫోర్ ఆర్బీ కాట్లే కాటల్ ఆన్సర్ థింక్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్బి కాటల్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తామండి ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవ్వాలనే కోరుకుంటాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్